మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. లూకాసువార్త 9:51 యేసయ్య యెరూషలేము వెళ్ళడానికి మనస్సు స్థిరపరుచుకున్నాడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము వెళ్ళడానికి యేసయ్య మనస్సును ఎందుకు స్థిరపరుచుకున్నాడు, స్థిరపరుచుకోవాల్సిన అవసరం ఏముంది అని మనం ఆలోచన చేస్తే యేసయ్యకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. యెరూషలేం ప్రాంతం వెళ్ళడానికి ఎన్నో నిందలు అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. శత్రు భయాలు కూడా యేసయ్యకు చుట్టూ ఆవరించి ఉన్నాయి. అయినా యేసయ్య ఆ పోరాటాలను చూసి వెనుదిరిగి చూడకుండా యెరూషలేము వెళ్ళడానికి మనస్సును స్థిరపరుచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు కూడా ఆ రీతిగానే యెరూషలేం ప్రాంతానికి వెళ్ళడానికి తన మనస్సును స్థిరపరుచుకున్నాడు. పౌలు అంటాడు, నేను యెరూషలేములో అవమానపరచబడడానికైనా నిందించబడడానికైనా సిద్ధంగా ఉన్నాను, నా ప్రాణాన్ని బలిగా అర్పించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పౌలుకు ఉన్న ధైర్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పౌలు అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే ఆయన కృప నన్ను బలపరుస్తుంది అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైన పోరాటాల మధ్యలో పౌలు యెరూషలేం ప్రాంతానికి వెళ్ళడానికి ఎందుకు సిద్ధపడ్డాడంటే దేవుని యొక్క కృపను బట్టే. మరి దేవుని కృప శాశ్వతమైంది. ఆయన కృప చివరి శ్వాస వరకు కూడా మనల్ని నడిపిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని సేద తీరుస్తుంది, మనల్ని ఆదరిస్తుంది. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, సముద్రాలు ఘోషించినా దేవుని కృప మన ఎడల మాత్రం స్థిరంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఆయన నియమించిన యెరూషలేము ప్రాంతానికి మనమందరము కూడా స్థిరంగా సాగిపోవాలి. అందుకే పౌలు స్థిరమైన కృపను పొందుకున్నాడు. ఆ కృపే పౌలును అన్ని విషయాల్లో అన్ని వేళల్లో బలపరుస్తూ వచ్చింది. బలహీనుడిగా ఉన్నప్పుడు ఆయన కృపే పౌలును బలపరుస్తూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలుకు యేసయ్యకు కూడా ఆ దినాల్లో యెరూషలేం ప్రాంతంలో అడుగుపెట్టడానికి ఎన్నో పోరాటాలు ఎదురయ్యాయి. మరి పైనున్న నూతన యెరూషలేములో మనం ప్రవేశించాలంటే ఈ యెరూషలేము యొక్క అనుభవాన్ని, ఈ యొక్క అనుభవాలన్నిటినీ కూడా మనం అనుభవించాలి. ఎవరు మనల్ని ఆటంకపరిచినా, మనల్ని చూసి ఏడ్చినా మనము ఆగిపోకుండా యెరూషలేము యాత్రలో సాగిపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యెరూషలేం ప్రాంతానికి వెళ్లే విషయంలో పౌలుకు కలిగిన దర్శనాన్ని నెరవేర్చడానికే సాగిపోయాడు గాని ఏమాత్రం ఆగిపోలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన మనస్సును స్థిరపరుచుకొని యెరూషలేము యాత్రలో కొనసాగించబడ్డాడు. ఆయన దర్శనానికి విధేయుడిగా మార్చబడ్డాడు. దైవజనుడైన పౌలు ఇంత ఖచ్చితంగా మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే యేసయ్యే మాదిరిని చెప్పుకోవాలి. యేసయ్య జీవితంలో జరిగినట్లుగానే పౌలు జీవితంలో కూడా జరిగింది. యెరూషలేముకు మనం వెళ్ళాలంటే మన మనస్సులో అస్థిరమైన అనుభవాలు ఉండకూడదు, స్థిరమైన అనుభవాలు మనలో ఉండాలి. యెరూషలేము యాత్రలో ఎన్నో కఠినమైన శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఆ శ్రమలలోనే మన మనస్సులు మనం స్థిరపరుచుకొని ఆ యాత్రలో కొనసాగించబడితేనే దేవుని యొక్క నిత్య మహిమను మనం అనుభవించగలుగుతాం. మరి ఆ శ్రమలన్నిటినీ కూడా సహించి భరించే అనుభవం మన యొక్క జీవితంలో ఉండాలి. ఈ యెరూషలేము యాత్రలో మనకొచ్చే శ్రమలన్నీ కూడా ఆయన మహిమలో చేరడానికి ఒక మార్గం మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమల ద్వారా మనలోంచి మహిమ బయటికి వస్తుంది. అంటే శ్రమ మహిమను కంటుంది అని మనం చెప్పుకోవచ్చు. శ్రమల వలన రెట్టింపు మహిమను మనం పొందబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక తల్లి ప్రయాసతో కుమారుని కంది. అతనికి బెనోని, దుఃఖపుత్రుడు అనే పేరు పెట్టింది. వెంటనే ఆ తల్లి మరణించింది. అప్పుడు ఆ తండ్రి అతనికి బెన్యామీను, అంటే కుడిచేతి పుత్రుడు అని పేరు పెట్టాడు. కుడిచేయి అంటే బలము అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, బెనోని అనే పేరు మాత్రం కొంతసేపే ఉంది, బెన్యామీను అనే పేరు మాత్రం జీవితకాలం అంతా సార్థకమైంది. యేసయ్య ఈ లోకంలో జీవించిన అనుభవం బెనోని అనుభవంగా ఉంది, తరువాత బెన్యామీను అనుభవంగా మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో శ్రమలు కొంచెం కాలమే అని మనం గ్రహించాలి. మరి నిత్య మహిమను గూర్చిన దర్శనం కలిగిన వాళ్ళే శ్రమలను అనుభవించగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శ్రమ పడాలంటే అందరూ భయపడతారు. నిత్య మహిమలో మనం చేర్చబడాలి అంటే
ఖచ్చితంగా శ్రమలను మనం అనుభవించాల్సిందే. పౌలు శ్రమ పడకుండా ఉండాలని పౌలుకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం శ్రమలు అనుభవిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యం మనకు ఖాయం. అందుకే అన్ని ఆటంకాలను పడద్రోసుకుంటూ పౌలు యెరూషలేము యాత్రకు కొనసాగించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గాయపరచువాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు కూడా ఆయనే. మరి గాయాన్ని కట్టడానికి మనం ఆయనకు అప్పగించుకుంటున్నాం, కానీ గాయం చేసేటప్పుడు ఎందుకు అప్పగించుకోలేకపోతున్నాం? యేసయ్య సిలువలో ఎంతో వేదనను అనుభవిస్తూ వచ్చాడు. అప్పుడు కొందరు యేసయ్యకు చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఒళ్ళు మొద్దుబారిపోయి మత్తులో బాధ తెలియకుండా ఉండాలని యేసయ్యకు ఆ చేదు చెరకను అందించారు. కానీ యేసయ్య దాన్ని రుచి చూచారు గాని త్రాగలేదు. ఎందుకంటే ఈ శ్రమ నాలో ఉండాలి, నేను అనుభవించాలి అని. మనకు కలిగే శ్రమల ద్వారా మనం సంపూర్ణతలోకి రావాలి. కానీ ఒకవేళ ఆ శ్రమలను భరించలేక మన జీవితంలోంచి తొలగించుకోవాలని చూస్తే సంపూర్ణతలోకి మనం నడిపించబడలేం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా యెరూషలేము యాత్రలో సాగిపోతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు సాతాను మనల్ని శ్రమపడే మార్గాల నుండి తప్పిస్తూ ఉంటాడు. తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ శ్రమపడే మార్గాలను మూసేస్తాడు. అందుకే యేసయ్యను పేతురు అంటాడు, శ్రమపడుట నీకు దూరమవును గాక అని. అప్పుడు వెంటనే యేసయ్య, సాతానా వెనుకకు పో అని అన్నాడు. మనం శ్రమపడకూడదు అనేది సాతాను యొక్క ఆలోచన. ఎందుకంటే మనం శ్రమల మార్గాన్ని దాటిపోతే దేవుడు మనకు నిత్య మహిమను అనుగ్రహిస్తాడు. అందుకే సాతానుగడు మనల్ని శ్రమల మార్గంలో వెళ్ళనీయకుండా చేయాలని చూస్తూ ఉంటాడు. శ్రమపడే అనుభవం అంటే మనకిష్టం లేని చోటు, మనకిష్టం లేని మార్గాలలో కొన్నిసార్లు మనం నడిపించబడతా ఉంటాం. నిందలు, అవమానాలు, దూషించబడడం, హింసించబడడం, ఇవన్నీ కూడా శ్రమకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. మరి ఇలాంటి శ్రమలలోనే మనం దేవుని కొరకు మరణించే వ్యక్తులంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన యెరూషలేములో మనం అడుగు పెట్టాలి, ఆయన మహిమతో యుగయుగాలు జీవించాలి అంటే ఈ లోక యాత్రలో మనం ఉండగానే యెరూషలేము యాత్ర యొక్క అనుభవాలలో మనం నడిపించబడాలి. యేసయ్య, పౌలు నడిపించబడిన రీతిగా శ్రమలన్నిటిని కూడా యెరూషలేము యాత్రలో మనం సహించి భరించి దేవుని కొరకు నిలబడినట్లయితే దేవుని యొక్క మహిమ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. మరి అట్టి కృపను, శ్రమలను సహించే మనస్సును దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆ దినాన ప్రభా, మీరు యెరూషలేము యాత్ర కొనసాగిస్తూ ఉండగా ఎన్నో ఆటంకాలు కలిగినప్పుడు వాటన్నిటిని మీరు జయించారు. ఆ రీతిగానే ప్రభా, మా జీవితంలో కూడా నిత్య మహిమలో మేము ప్రవేశించడానికి ఈ లోకంలో యెరూషలేము యాత్ర యొక్క అనుభవాలన్నింటినీ, ఆ శ్రమలన్నింటినీ మేము కూడా ఎదిరించి జయించడానికి, వాటిని భరించడానికి మీరు మా కృప దయచేసి మహిమ మీరు పొందుకోనమని వేడుకుంటున్నాం ప్రభా. శ్రమలను చూసి ఆగిపోకుండగా శ్రమలన్నిటినీ సహించి జయించే ఆ కృపను మీరు దయచేయండి. బలహీనతలలో, శ్రమలలో నీ కృపను మిండుగా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మహిమ మీరు పొందుకొనమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.